తులారాశి వారు చిత్త 3-4 పాదాల వారు, స్వాతి విశాఖ 1-2-3 పాదాల వారు తులారాశి వారు అవుతుంటారు. వీరికి ఆదాయం 11-5, రాజపూజ్యం 2, అవమానం 2 అవుతుంది. వీరికి ఈ సంవత్సరం గురుగ్రహం తన లగ్నంలో సంచరిస్తూ ఉండటం వల్ల కాస్త బదిలీలకు, దూర ప్రాంతాల ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా స్వీకరిస్తుండాలి. అదేవిధంగా ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గురువు వల్ల ఈ 11 తర్వాత వచ్చేటటువంటి విధానం లోపల మాత్రం మాట విలువ పెరగటం, ధనం బాగా పెరగటం, నిలువ ధనాన్ని బాగా పెంచుకుంటూ ఉండటం అనేవి చాలా శ్రేయస్కరమైన ఫలితాలు తులారాశి వారికి ఉన్నాయి. శనిగ్రహం కూడా ఈ సంవత్సరం తృతీయ రాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల సేవకజన సహకారం, లోక సహకారం, వ్యక్తుల సహకారం, సోదర సహకారం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అనేక రకాల ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. రాహు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల అనేక రకాల కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించలేక వచ్చేటటువంటి ఒత్తిడిని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఉంటుంది, అధికారుల యొక్క ఒత్తిళ్లు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, గృహ వాహన వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం దుర్గా సంబంధమైన పూజలు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే అన్ని రకాల దోషాలకు నివారణ కలిగే అవకాశం ఉంది.